హలో అండి, నేను మీ డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ. ఈరోజు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. మోకాళ్ళ నొప్పులు అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఒక వయసు తర్వాత వస్తుంది ఈ నొప్పి అని అనుకుంటారు. కానీ ఈరోజు ఒక పేషెంట్ మన క్లినిక్లో, అతని వయసు 26 సంవత్సరాలు. గత 6 నెలలుగా అతను ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఎన్నో డాక్టర్లు సంప్రదించారు, సంప్రదించిన తర్వాత కూడా ఆయనకి నొప్పి తగ్గడం లేదు. ఫైనల్గా మనకి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వచ్చినారు. అతనికి ఎంఆర్ఐ చేసిన తర్వాత అతనిలో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయగలిగాము. అతనికి ఈరోజు మనము ఏదైతే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది పిఆర్పి ఇంజెక్షన్స్ చేస్తున్నాము. సో ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఎప్పుడైతే ఇటువంటి చిన్న వయసుల్లో కూడా ఇటువంటి మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ఇటువంటి చిన్న ఈ పిఆర్పి ఇంజెక్షన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి దీర్ఘకాలికంగా ఈ మోకాలు అరుగుదల నుంచి మనము బయటపడేటట్లు చేయొచ్చు అన్నట్టు. ఈరోజు మనకి ఆ పేషెంట్ మన దగ్గర ఉన్నారు, మనకి అతనికి ఇంజెక్షన్ చేస్తున్నాము. ఒకసారి మీరు లోపల అది ఒకసారి ఎలా చేస్తాము అది మీకు ఒకసారి చూపెడతాను. మీకు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది, ఇక్కడంతా కాటేజ్ బాగుంది, ఈ పార్ట్ లో మాత్రం కొంచెం డామేజ్ కనిపిస్తా ఉంది. అక్కడ ఈ పార్ట్ ఇప్పుడు అక్కడ మనం ఇంజెక్ట్ చేస్తాము. ఇంజెక్షన్ చేసే ముందు మనం ఏంటంటే లోకల్ అనస్థీషియా ఇస్తాం అన్నట్టు. ఓకే, చిన్న ఇంజెక్షన్ బాబు, నొప్పి ఏముండదు నీకు, సరేనా? నొప్పుందా? ఏం నొప్పి ఏం లేదు కదా, అయిపోయింది, మత్తి ఇచ్చేసాము. ఓకే, ఇది ప్లాస్మా అండి, ఇది ఓకే, దిస్ ఇస్ ప్లాస్మా, రైట్. ఇప్పుడు మీకు ఇది, మీకు ఇప్పుడు బ్లడ్ తీసాం కదా ఫస్ట్, బ్లడ్ తీసిన తర్వాత ఇది ప్లాస్మా, ఇది సపరేట్ అయింది. ఓకే, ఇది మనకి ఎక్కడైతే అరిగిన చూసారా అక్కడ ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. చిన్న ఇంజెక్షన్ బాబు, నీకు అసలు ఏం నొప్పి తెలియదు, ఓకేనా? నొప్పి ఏమైనా ఉందా? లేదు కదా, ఓకే. వెళ్తుంది లోపలికి ఇంజెక్షను, రైట్. నొప్పుందా? ఓకే, వెరీ గుడ్, అయిపోయేస్తుంది. ఆల్మోస్ట్ అలా అయిపోతుందండి, ఇదంతే అయిపోయింది. చాలా ఈజీ ట్రీట్మెంట్, చాలా ఈజీ అండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే చిన్న వయసులో కూడా మోర్ దెన్ 3 మంత్స్ అంటే 3 నుంచి 4 నెలలుగా ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ఒకసారి డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళకి ఒక కారణం ఏంటని ఐడెంటిఫై చేసి ఇటువంటి ట్రీట్మెంట్ కానీ చేసుకున్నట్లయితే ఈ పిఆర్పి ట్రీట్మెంటు వాళ్ళకి తొందరగా ఈ అరుగుదలకి లోను కాకుండా మనం అరికట్టచ్చు. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి చిన్న వయసులోనే కంప్లీట్గా అరిగిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అతని వయసు 25 సంవత్సరాలు, ఇప్పుడు అలా అతను నెగ్లెక్ట్ చేసినట్లయితే 30-35 సంవత్సరాలకు వచ్చే టయానికి అతనికి పూర్తిగా అరిగిపోయి ఆపరేషన్ స్టేజ్ వరకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళకి నేను చెప్పే ముఖ్యంగా ఏంటంటే, నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో కనుక కలిసినట్లయితే ఈ ఎస్పెషల్లీ ఎలైట్లో వాళ్ళకి కంప్లీట్గా స్కాన్ చేసి వాళ్ళకి కారణం ఏంటి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈ ప్లాస్మా థెరపీ, పిఆర్పి థెరపీ అంటాము, దీంతో ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ అని డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లం బట్టి వాళ్ళకి ఇటువంటి ఇంజెక్షన్ కానీ చేసుకున్నట్టయితే వాళ్ళకి ప్రాబ్లం ఏదైనా లిగమెంట్స్ కావచ్చు, మెనిస్కస్ కావచ్చు, కాట్లేజ్ ఏది డ్యామేజ్ అయినా మళ్ళీ తిరిగి వాళ్ళకి రీగ్రో అవ్వడం వల్ల వీళ్ళు తొందరగా అరుదలకి లోన్ కాకుండా మనం అరికట్టచ్చు అన్నట్టు.